మన తెలంగాణ కోడలు బ్రదర్ అనిల్ గారి సతీమణి సిస్టర్ శర్మిల గారు నన్ను గుర్తు చేసుకున్నారు అంటే ఎక్కడో స్పీచ్ లో ఇవాల చాలా సంతోషం శర్మిల గారు మీకు తెలంగాణ రాజకీయాలలోకి స్వాగతం ఏదో అవహేళన చేసుకుంటూ స్పైస్ బోర్డ్ గురించి తాటాకు ఈతాకు ఏదో మాట్లాడారు తెలంగాణ యాస భాష నేర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారు అది కూడా సంతోషమే నేర్చుకోండి మంచిదే అయితే విషయాలు మాట్లాడే ముందు మీరు రాజశేఖర్ రెడ్డి కూతురు రాజశేఖర్ రెడ్డి గారి కూతురని మర్చిపోవద్దు సబ్జెక్ట్ అవగాహన చేసుకొని మాట్లాడితే బెటర్ మీ అన్నగారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పసుపు రైతులకు బోనస్ ప్రకటించారు బోనస్ తో పాటు వాళ్ళకి వచ్చిన ధర 6850 మేము పసుపు రైతుల కోసం పడ్డ శ్రమ మేము తీసుకొచ్చిన ఏత వ్యవస్థ స్కీమ్స్ ఏదైతే మీ రాజశేఖర్ రెడ్డి గారు మీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఉన్న యూపీఏ యూపీఏ 2 లో దిగుమతి చేశారే పసుపు దానివల్ల రేట్లు బాగా పడిపోయి ఉంటాయి అది ఆపిచ్చి ఎగుమతులు పెంచి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ధర ఎంత ఉందో తెలుసా అండి శర్మిల గారు మీకు తెలియనట్టుంది పాపం చెప్తా నినండి ఈసారి అకాల వర్షాలు అతి వర్షాల వల్ల పసుపు పంట నష్టం జరిగింది అక్కడక్కడ పురుగు కూడా పట్టింది పంటకి పురుగు పట్టిన పసుపుకు కూడా మీ అన్నగారు ఇచ్చే ధర ఏదైతుందో 6850 దానికంటే ఎక్కువ మా దగ్గర మార్కెట్లలో పలికింది మంచి పసుపుకి 10.5 లక్షల రూపాయలు దాటింది మీ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి పసుపు రైతులు వచ్చి తెలంగాణలో నిజామాబాద్ లో ప్రత్యేకంగా ఇక్కడ మార్కెట్లో అమ్ముకొని అక్కడ వచ్చే ధర కంటే ఎక్కువ సంపాదించుకొని వెళ్ళారండి ఎందరు వచ్చారు ఎంత అమ్ముకున్నారు పంట చెప్పమంటే కూడా మీకు రికార్డ్ పంపిస్తానండి మీరు కనుక్కోండి శర్మిల గారు రాజన్న రాజ్యం మీరు తెస్తానని మీరు అంటున్నారు రాజన్న రాజ్యానికి అక్కడ ఇక్కడ అభిమానులు ఉన్నారు ఇంకా లేరను అని అనట్లేదు కానీ మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతోసారి రాజన్న రాజ్యం బదులు రామరాజ్యం కావాలి తెలంగాణ ప్రజలు కోరుకునేది రామరాజ్యం అని అన్నాను రెండిటికి తేడా తెలుసా అండి శర్మిల గారు చెప్తాను వినండి రాజన్న రాజ్యం అంటే రైతులు ఇంతో అంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకెళ్లి బోనస్ ఇయటం రామరాజ్యం అంటే రైతులు తమ పడ్డ శ్రమకు మార్కెట్లో అత్యధిక ధర ఇప్పించడం అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం రామరాజ్యం అంటారు అది మోదీ గారి పాలన ఇప్పుడు తేడా తెలిసింది కదండి సో తెలంగాణలో రావాల్సింది రామరాజ్యం ఇంకోటి అండి రామరాజ్యంలో కరప్షన్ ఉండదు శర్మిల గారు మీకు తెలుసో తెలీదు ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి శర్మిల గారు ఇఫ్ యు ఫీడ్ అ ఫిష్ టు అ మ్యాన్ యు విల్ ఫీడ్ హిమ్ ఫర్ అ డే ఆర్ అ వీక్ ఇఫ్ యు టీచ్ హిమ్ హౌ టు ఫిష్ యు విల్ ఫీడ్ హిమ్ ఫర్ అ లైఫ్ టైం సచిన్ టెండూల్కర్ కొడుకో కూతురైనంత మాత్రాన వాళ్ళు కూడా సచిన్ టెండూల్కర్ కావాలని ఏమీ లేదండి శర్మిల గారు భరత్ మాతాకి జై